ఇంత ధాన్యం పండుతూ ఉంది. ఈ సదుపాయాలన్నీ చేసుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కేసీఆర్కి ఇక్కడ పని లేదు. ప్రజలు కట్టినటువంటి అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తాడని మాట్లాడుతున్నారు. రైతు బంధు వేస్టా? ఇక్కడ వాళ్ళు మాట్లాడలేరు. రైతు బంధు ఉన్నానా? ఖచ్చితంగా ఉన్నానా? ఉంటుంది కానీ రసమై బాలకృష్ణ గెలిచే ఉంటుంది. ఉండుడే కాదు, ఉండుడే కాదు, ఇలా 10,000ది 16,000 రైతు బంధు అవుతుంది. ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు. పిసిసి అధ్యక్షుడు ఏం మాట్లాడతాడంటే, కరెంటు 24 గంటలు ఇచ్చి దుబారా ఎత్తాడు కేసీఆర్. 24 గంటలు అవసరం లేదు, 3 గంటలలో వారుతుంది అంటాడు. ఎట్లా వారుతుందిరా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకోవన్నాడు. ఎవరి దగ్గర, నన్ను రైతు దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? నేను కూడా కాపాడినా, ఇప్పుడు నేను నాకు కూడా ఇప్పుడు అవసరం ఉంది. 10 HP మోటార్ ఉంటుందా రైతుకు? 100 కోట్లకు ఎవడో ఒక్క దగ్గర 7.5 HP ఉంటుంది. అంతకుమించి 10 HP ఎవరి దగ్గర ఉండదు. పదవి ఊడిపోతుందని, ఈ రోజు పదవి పోతుందన్న భయంతో మత్తు తప్పిందో మందేసిందో నాకైతే తెలియదు, కానీ అట్టగోలుగా కాంగ్రెస్ పార్టీ మీద మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావు అని. నేను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా, 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా ఈ రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలందరూ కట్టుగా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి 70 పైగా సీట్లు ఇస్తారు. డిసెంబర్ 3 తారీఖు నాడు లెక్క వెతుకో బిడ్డ, 80కి 1 అన్న తక్కువ ఉంటే అప్పుడు నువ్వు వేసే శిక్షకు నేను సిద్ధంగా ఉంటా.